చూడు బాబు, ఆ రెంజర్ల రాజేష్ గారు ఇప్పుడు నీకు మైక్ పట్టుకుంటే నువ్వు అమ్మవారికి సంబంధించి కామరూపిణి అని అంటే కామంతో ఆలోచించే నీచపు జన్మనిది. అందువల్ల నీకు ఆలోచన జ్ఞానం ఉండదు. ఇప్పుడు నువ్వు మైక్ పట్టుకుంటే నువ్వు మైక్ రాజేష్ అవుతావు, కానీ రెంజర్ల రాజేష్ అని ఎట్లా అవుతావు? వివేకంతో ఆలోచించాలి ఒక మాట మాట్లాడేటప్పుడు. ఎస్సీ ఎస్టీలకే ఆయన కాదు, ఆయన యూనివర్సల్ హీరో అని చెప్పి అంబేద్కర్ గారి గురించి అంత గొప్పగా చెప్పేటప్పుడు ఆ జ్ఞానం ఏమైంది నీకు? అంబేద్కర్ గారు చెప్పిన నినాదాల్లో మతాన్ని దూషించరాదనేది చెప్పాడు. నీ కులం కోసమో నీ మతం కోసమో ఆయన పాటుపడిన ఏదైతే ఆయన చేశాడో వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఒక సంఘ సంస్కర్తగా మారాలి, కానీ సంఘ విద్రోహంగా మారకూడదు. నీలాంటి వాళ్ళ వల్ల, నీచమైన ఆలోచనల వల్ల పలువురు కూడా, అంటే ఆ అంబేద్కర్ నినాదాలు గౌరవించే వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళ ప్రచారాల వల్ల ఈయన అంబేద్కర్ గారు ఇట్లాంటివి కూడా చెప్పాడేమోనని అనుమానించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వు అంతెందుకు ఈ రెంజర్ల రాజేష్ని ప్రజాగాయకుడు అని కూడా అంటుంటారు. అంటే కులమతాల గురించి పాటలు పాడతాడని చెప్పి అంటాడు. ఇక్కడ గాయకుడు అంటే అర్థమైంది, గాయపరిచేవాడిని కూడా గాయకుడు అని అంటారు, బాగా పాడేవాడిని గాయకుడు అని అంటాడు. అంటే ముందు నువ్వు ఒక గాయకుడుగా నువ్వు పేరు చెప్పేటప్పుడు నువ్వు ఏ విధంగా గాయకుడో కూడా అందరికి తెలిసేటట్టు చెయ్యి. ఎందుకంటే నువ్వు ఇలాంటి నికృష్ట ఆలోచన చేస్తుంటావు కాబట్టి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటే కామదేవత అంటే అమ్మవారు కోరిన కోరికలను తీర్చే దేవత అని అర్థం. దాంట్లో కామాన్ని సపరేట్గా చూసే నీచపు జాతినిది, నీచపు ఆలోచన అనేది. సో నీ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందాడే నీలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు బాగుపడతారు. లేదనుకో, నీలాంటి వాళ్ళ వల్ల ఆ ఉపన్యాసాలు విని వాళ్ళు కూడా అలాగే తయారయ్యే దానికి అవకాశం ఉంటుంది. మొన్నొకడు అలాగే ప్రచారాలు చేశాడు, ఏమైంది, వాడి వెనక ఒక 40 మంది 50 మంది కూర్చొని ఉన్నారని చెప్పి ఏది పడితే అది వాగాడు. బైరి, వాడి పేరు బైరి నరేష్ అంట. వాగిన తర్వాత ఏమైంది, ఈరోజు వాడిని లోపలేస్తే వెనకున్న ఎవరు, ఏ 40 మంది కాదు కదా, ఒక్కడు కూడా రాలా. అట్లాంటి పరిస్థితి నీదాగా వచ్చేలా చేసుకోబాకు. కానీ పొరపాటు నువ్వు చేసిన దానికి మాత్రం తప్పనిసరిగా హిందువులందరికీ కూడా క్షమాపణ సభాముఖంగా తెలియజేసుకున్న నాడే నీకు మంచి రోజులుంటాయి. లేకపోతే దానికి తగ్గట్టు పరిణామాలు ఎదుర్కొంటూనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మైండ్ ఇది బాగా గుర్తుపెట్టుకో. తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పినప్పుడే నీకు విముక్తి లభిస్తుంది. లేదనుకో, సరస్వతీదేవి అనుగ్రహం, నువ్వు 10 మందిలో ఈరోజు మాట్లాడగలుగుతున్నావంటే ఆ సరస్వతి వాక్కు ఉంటేనే నువ్వు ఏదైనా మాట్లాడగలవు. అనుగ్రహం ఉందనే మనం ఏది పడితే అది మాట్లాడేమనుకోండి, అనుగ్రహం ఏమో కానీ వ్యతిరేకతలు ఏర్పడతాయి, ఆగ్రహం ఏర్పడుతుంది. ఆగ్రహం ఏర్పడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఎదుటి మతాల వాళ్ళని మనం దూషించరాదు, పరదోషం పరనింద కూడా చేయకూడదు. అసలు ఎదుటి వాళ్ళని మనం గౌరవించాలి. ఈరోజు ఆయన చెప్పిన నినాదాలను మన రాజ్యాంగంలో అనుసరిస్తున్నారని అంటే ఆయన ఎంత గొప్పగా చెప్పాడు. ఆయన మార్గంలో మీరు నడుస్తున్నారని అంటే అది హేతువాదులుగా మారండి, లేకపోతే మతవాదులుగా మారండి, అది తర్వాత విషయం. మీరు అంత గొప్ప వ్యక్తి యొక్క ఆచరణలో నడుస్తున్నప్పుడు మీరు ఆచరించేవి మరొకరికి ఆదర్శం కావాలి. ఇప్పుడు మీ కాలనీలో ఉద్యోగం లేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి మీరు ప్రభుత్వాన్ని ఏదో ఒక రూపంలో ఏ విధంగా చేస్తే వాళ్ళకి సహాయం అందించగలరు అది ఆలోచించండి. ఆకలి లేక బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి. లేదా ఏదైనా ట్రస్ట్లో ఫౌండేషన్స్లో ఇవి ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా దానికి ఉపాధి కల్పించే ఏర్పాటు చేయండి. వీటి వల్ల సంఘ సంస్కర్తలుగా మీరు రాగలరు. అంతేగాని మీరు ఏదేదో ఊహించుకొని ఏదేదో చేసేద్దామనుకొని నలుగురిలో మీరు ఎవరి సపోర్ట్ తీసుకు, ఇప్పుడు ఇక్కడ మీ మీద జాలిపడాలా కోపడాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీకై మీరు ఇవి వెనకేదో 10 మంది నేర్చుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే హిందూ మతాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడితే మీకేదో వస్తుందని చెప్పేసి మీకు ఎవరో చెప్పడం వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారా అది తెలుసుకోండి. మనం ఒక తల్లిదండ్రులకి, ఉన్నతమైన తల్లిదండ్రులకి మనం జన్మించినప్పుడు ఆ జన్మకి సార్థకత అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక సంఘ సంస్కర్తగా మిమ్మల్ని నియమింపబడేలా చేశారు అని అంటే మీరు చేసే పని వల్ల అది భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. ఇలా మత విద్వేషణలు కల్పించే విధంగా, మత విభేదాలు కలిగే విధంగా మాట్లాడటం అనేది తప్పు. ఇప్పుడు హిందూ మతం తీసుకోండి, క్రిస్టియన్ మతం తీసుకోండి, ముస్లిం మతం తీసుకోండి, ఎవరైనా సరే ఒక్కో మతానికి ఒక్కొక్క గ్రంథం రూపంలో ప్రతి ఒక్కటి విషయాన్ని తెలియజేయబడింది. అందులో ఎవరు చెప్పినా అందరి దేవతలు ఒకటే, అందరి దేవతలు సమానమే, అదేవిధంగా అందరినీ సమానంగా చూడాలనేదే చెప్పారు. కానీ ఇందులో ఎక్కడ ఏ ఇదం ఏ ఇక్కడ ఇబ్బంది లేదు. ఒక్క ఇబ్బంది కూడా ఒక విషయం, మీరు ఎవరైనా సరే హిందువులుగా భారతదేశాన్ని, భరతమాతను, భరతమాత యొక్క గౌరవాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాపాడుతున్నందు విషయంలో ఎవరి మతాలను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు బాగానే ఉన్నారు. మన ఒక్క హిందువులు మాత్రమే అందరినీ
ఆ మతం బాగుండాలి, ఈ మతం బాగుండాలి, మనం అందరం సమానంగా ఉండాలి అనుకోవడం వల్ల మాత్రమే హిందువులు ఇంకా ఎదగలేకపోవడానికి ప్రధానమైన కారణం. మీరు ఎక్కడైనా చూడండి, తిరుమల అనేది మనకి చాలా విశిష్టమైన ఆలయము. అటువంటి ఆలయంలో వేరే అన్య మతస్థులను కూడా ఉద్యోగం కల్పిస్తున్నారు. హిందూ మతం అన్య మతస్థులను కూడా గౌరవిస్తుంది, అంత గొప్పది హిందూ భారతదేశం. అటువంటి ఈ భారతదేశంలో మళ్ళీ అదే క్రిస్టియానిటీకి సంబంధించిన చర్చిలు ఉన్నాయి, ముస్లింలకు సంబంధించిన ఈ మసీదులు ఉన్నాయి. ఏ మసీదులో తెలుగు వాళ్ళని వాళ్ళు ఎంప్లాయీస్గా తీసుకున్నారు, ఏ క్రిస్టియానిటీలో తెలుగు వాళ్ళని ఎంప్లాయీస్గా తీసుకున్నారు, ఒక్క హిందూ మతంలో మాత్రమే మిగతా వాళ్ళకి అవకాశం కల్పించడం వల్ల మాత్రమే ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎవరి మతం వాళ్ళది గొప్పగా అనుకుంటూ కనుక ఉన్నట్లయితే ఈరోజు హిందూ మతం కూడా గొప్ప స్థాయిలో ఉండేదేమోననే అనుమానం, భావన నాకు కలుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం మతాన్ని గౌరవించే విధంగా ఉండాలి, కానీ మతాన్ని విమర్శించే విధంగా ఉండకూడదు. ఒకటి, లేదా మతానికి సంబంధించి మీకున్న వయసుకి మీకు ఏం తెలిసి మాట్లాడగలరు, మీకు ఎంత వయసు ఉంటుంది, మీ వయసులో మీరు చేయాల్సిన పనులు, మీరు చదువుకున్న చదువుకి ఒక విఘ్నతతో మీరు మరొకరికి సహాయం చేసేటట్టు ఉండాలి, కానీ ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఎవరో వెనకారు నవ్వుతున్నారని. కామాఖ్యదేవికి సంబంధించి కామరూపిణి అని అంటే ఐటమ్ గల, ఎట్ట మాట్లాడతావు నువ్వు, నీ తల్లి నిన్ను ఎలా కనింది, ఐటమ్ గాలుగా కనిందా లేకపోతే ఒక ఒక గౌరవంగా కనిందా? ఒక మనం మన తల్లిని మనం దూషించుకున్నట్టే. సరస్వతి అనుగ్రహం కలగాలని అంటే భగవంతుని అనుగ్రహం ఉంటే మాత్రమే మనకు కలుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది చదువుకుంటున్నారు, అందులో స్టేజ్ మీద ఎక్కి మనం మాట్లాడగలుగుతున్నామని అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండగలిగే మనం మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ఈ ఒక్క విషయం మళ్ళీ గుర్తించుకో, రేజర్ల రాజేశ నువ్వు ఎవరైనా కావచ్చు, బట్ ఒక మతాన్ని విద్వేషించి మాట్లాడే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు భయంకరంగా ఉంటాయనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి ఇట్లా మాట్లాడే వాళ్ళకి ప్రచారానికి సంబంధించి ఏదైనా వాళ్ళు చేయబోయేటప్పుడు ఒక వాళ్ళ దగ్గర ఏదన్నా ఒక అగ్రిమెంట్ ప్రాసెస్లు ఏదన్నా తీసుకొని మత విద్వేషానికి సంబంధించి ఏది చేయకూడదు అనే పద్ధతిలో ఒక పద్ధతిని నినాదాన్ని తీసుకొస్తేనే దీన్ని అరికట్టగలమనే ఆలోచనతో చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా ప్రభుత్వ అధికారంగా ఉద్యోగం చేసి దేశ శ్రేయస్సుని కోరుతున్న ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ప్రభుత్వ అధికారికి నేను తెలియజేసేది ఏమనగా, ఇటువంటి ఏదైనా ప్రచారాలు జరగబోతున్నప్పుడు అక్కడ కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఏ మతాన్ని కూడా దూషించరాదనే పద్ధతిలోనే దీన్ని ప్రవేశపెట్టాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన హిందూ భారతదేశాన్ని ఔన్నత్యాన్ని ఇంకా 10 మందికి తెలియజేయాలనే సంకల్పంతో బోలో భారత్ మాతాకి జై, బోలో సనాతన ధర్మంకి జై. అన్ని మతాల వాళ్ళను గౌరవించండి, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.